मायलो दयगल साई साई मातवे नीव साई मातवे नीव मारका मायलो दयगल साई साई मातवे नीव साई मातवे नीव। ओम साईराम। साई बंधुलकु साई टीवी प्रेक्षकुलकु साई माता कार्यक्रमानिकी स्वागतम। सृष्टिलो प्रती जीवी बिड्डनु चूसी एंतो आनंदिस्तुंदी। अयिते एंतो उन्नतमैन अद्भुतमैन अदृष्टवंतमैन जन्म कदा मानव जन्म। मनकैते पसबिड्ड इंट्लो पुट्टगाने आ बिड्डनु चूसी मरी मुख्यंगा तल्ली पोलिक తండ్రి పోలిక ఇలా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం. తల్లికైతే ఇక బిడ్డను చూస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. మన సాయిని కూడా మనం విశ్వమాతగా మన ప్రియమైన తల్లిగా మనం భావించుకున్నప్పుడు అలాగే చూసుకుందాం. నిజంగా మనకి ఒక తల్లి బిడ్డ అనుబంధం కలిగినప్పుడు ఎందుకు బాబాగారు మనకు ఆ కోణంలో ఆలోచింపచేస్తున్నారో తెలియదు, కానీ అలాంటి అనుబంధం ఏర్పడినప్పుడు మనం కూడా తల్లికి తగిన బిడ్డలుగా మారే ప్రయత్నం చేస్తాం. ఒక తల్లి బిడ్డల్ని ఎంత జాగృతగా పెంచుతుందో బాబాగారు కూడా మనందరినీ అంతే జాగృతగా పెంచుతూ ఉంటారు. అయితే బాబాగారి విషయంలో ఒకటి, మనం ఎలా అనుకుంటే అలా కదా. సోదరుడిగా అనుకుంటే సోదరుడిగా, తాతయ్యగా అనుకుంటే తాతయ్యగా, తల్లిగా అనుకుంటే తల్లిగా, భగవంతుడిగా అనుకుంటే భగవంతుడిగా. నిజానికి సాయి ఈ సృష్టికర్త, భగవంతుడు సర్వానికి యజమాని, ఇదైతే సత్యం. అయినప్పటికీ సాయిలోని మాతృత్వపు ప్రేమ చేత మనందరికీ తల్లిలాగా ప్రేమతో దయతో క్షమతో శాంతితో ఇంతమందిని పోషిస్తూ ప్రతిక్షణం మనందరం కోరికలంటూ అల్లరి చేస్తున్న మన చిరాకులు పరాకులు మన పూర్వజన్మల కర్మల కష్టాల ఫలితాలన్నింటికీ సాయే కారణం అంటూ నిందిస్తున్నా, ఎన్ని విధాల వేధిస్తున్నా చిరునవ్వుతోనే భరిస్తూ బిడ్డల్ని చూసి మురిసిపోతూ మనకి సేవలు చేస్తూ ఉన్నారు. నిజంగా మనందరం ఆలోచించుకోవాలి, ఎలా అయితే ఒక పసిబిడ్డను చూసి తల్లి మురిసిపోతుందో ఆ బిడ్డని పెంచి ఈ బిడ్డ పెరుగుతూ ఉంటే ఆ బిడ్డకి వచ్చే ముక్కు మొహము రూపు ఆకారం చూసి మురిసిపోతుంది. ఎలా ఉన్నా తల్లికి బిడ్డను చూస్తే ఆనందమే. ఆ బిడ్డని బాగా ఉన్నతంగా తీర్చిదిద్దాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, బిడ్డకి ఏ విధంగా ఆనందం కలిగించాలి, ఏ విధంగా సేవలు చేయాలి, అంతే కదా తల్లి ఆరాటం. మరి బాబాగారు మనల్ని అలాగే సృష్టించారు. బాబాగారి అంశే కదా మనందరం. ఎంతో ప్రేమతో సృష్టించారు, తల్లిలోంచి వచ్చిందే కదా బిడ్డ, మనం కూడా అలాగే కదా. చివరికి మనం కూడా మన తల్లంత వాళ్ళం కావాలని, కనీసం అమ్మంత గొప్ప పేరు తెచ్చుకోకపోయినా అమ్మ పేరైతే చెడగొట్టకూడదని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి పనిలో కూడా మన జీవితాంతం. మరి సాయి అంతటి సృష్టికర్త ప్రతిరూపంగా మనందరినీ ఈ భూమి మీదకి పంపించి ఈ జగన్నాటకంలో కొద్ది కాలం పాటు చక్కని కుటుంబాన్న, లేకపోతే చక్కని ఆత్మీయుల్న, ఓ చక్కని జీవితం, మొత్తానికి మానవ జన్మ దొరకడమే మనకు అదృష్టం. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. మన అమ్మ మనం ఒక మంచి పని చేసి మనల్ని నలుగురు మెచ్చుకుంటే ఎంత మురిసిపోతుంది కదా. పలానా వాళ్ళ అమ్మాయి లేదా పలానా వాళ్ళ అబ్బాయి దీంట్లో ఫస్ట్ అంట, లేకపోతే ఎంత చక్కటి గుణమో, ఎంత చక్కటి రూపమో, ఎంత అదృష్టవంతులో, ఎంత బుద్ధిమంతులో, ఇలా ఏదైనా బిడ్డల గురించి ఎవరైనా నలుగురు మాట్లాడుకోవడం వింటే తల్లి కలిగే ఆనందమే వేరు. తల్లి స్వయంగా పొగడకపోవచ్చు బిడ్డను, కానీ ఎప్పుడూ ఆశీస్సులు ఇస్తుంది, మౌనంగా ఆనందిస్తూ ఉంటుంది, బిడ్డ క్షేమం కోరుతూనే ఉంటుంది. సాయి కూడా అంతే. మనకి ఎప్పుడు ప్రతిసారి భౌతికంగా కనిపించాలా ఏంటి, బాబా విగ్రహానికి ఫోటోకి బాబాగారికి అసలు తేడానే లేదు, అది మనమే ఎప్పటికప్పుడు స్ఫురణ తెచ్చుకుంటూ ఉండాలి.
मन की అప్పుడు మనం షిర్డీలో బాబా గారు ఇలా మాసిపోయిన బట్టలు వేసుకొని చేతికి ఇలా పట్టుకొని చేతిలో ఒక రేక్ డబ్బా పట్టుకొని భుజానికి జోల వేసుకొని తిరిగినట్లు మనకి ఇప్పుడు కూడా అలా కనిపించాలా? లేదే, మన అదృష్టం చేత బాబా గారు ఇప్పుడు మనకి చక్కగా సింహాసనం మీద కూర్చొని ద్వారకామాయిలో చిరునవ్వుతో మంచి బట్టలు వేసుకొని మన ఇంట్లోనే కొలువు తీరారు. ఒక ఫోటో రూపంలోనూ విగ్రహం రూపంలోనూ మనం అందుకే కదా పూజలు చేస్తూ ఉన్నాం. సో బాబాగారు మనకు కనిపిస్తూనే ఉన్నారు, మనల్ని కనిపెట్టుకునే ఉన్నారు. ఆ స్పృహ మనకు ఉండాలి. ఉన్నప్పుడు బాబాగారు ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా చూడాలనుకుంటుందో అలాగే బాబాగారు మనల్ని మెచ్చుకునే విధంగా మనం జీవించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనుషులకి మనందరికీ వచ్చేసేవేంటి, అరిషడ్ వర్గాలు, కోపము. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తొందరగా వచ్చేసేది అదే కదా. చాలా అలసిపోతున్నాము, ఉన్న సమయమేమో ఎంత కొద్దిగే కదా. ఇలా లేస్తున్నాము, అలా చీకటైపోతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికే సమయం ఉండట్లేదు. బాబాగారిని కొద్దిసేపు నిజంగా మనసులో ఉంటుంది, ఎక్కువ సమయం బాబాగారితో గడపాలి, బాబాను చూస్తూ ఉండాలి, బాబా పారాయణ చేస్తూ ఉండాలి అని. మనకి ఎలాగో కుదరదు. కుదిరే వాళ్ళైనా మన కుటుంబంలో ఉంటారు కదా. పాపం వాళ్ళు ఆ రోజంతా బాబాగారికి ఏదో ఉన్న కొద్ది సమయంలో బాబాగారిని చూసుకొని ఆనందించి పూజ చేసి సంతోషంగా ఉంటారు. మనమేం చేస్తాం? మనం బయటికి వెళ్ళి వచ్చిన చికాకులు, మన ఫ్రస్ట్రేషను, మన కోపము ఇవన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళ మీదో లేదా చిన్నపిల్లల మీదో చూపించేస్తూ ఉంటాం. చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే, మనం గమనించుకోము. బాబాగారు కూడా కోప్పడేవారు, బాబాగారికి కూడా కోపం ఉండేది. సచ్చరిత్రలో చదువుతాం కదా. కానీ బాబాగారి కోపం మన కోపం ఒకటే అవుతుందా? తల్లి మనల్ని కొడుతుంది, ఎప్పుడు దండిస్తుంది, ఎప్పుడు నిజంగా భౌతికంగా ఆవిడ కొట్టాలని కొడుతుందా? చాలామంది తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లల్ని అంటే కొట్టేంత దాకా తేరు, మరీ అల్లరి శృతి మించితే తప్ప వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. కళ్ళతోనే బెదిరిస్తారు లేదా చేత్తో బెదిరిస్తారు అంతే, లేకపోతే నోటితో ఏయ్ అనగానే పిల్లలు ఆగిపోతారు. బాబాగారేమో మనల్ని కోప్పడకూడదు, మనమేమో ఇంట్లో వాళ్ళందరినీ కోప్పడవచ్చు. అసలు కోపం ఎందుకు వస్తుంది? ఈ కోపము మనము నిజంగా ఆలోచించుకోవాలి. చాలామంది గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చాలా అది అలవాటులాగా అయిపోయిన వాళ్ళకి ఆ సున్నితత్వం కూడా పోతుంది. పాపం వాళ్ళేదో మన ఆత్మీయులే కదా. మన కోపం ఎవరి మీద అంటే వాళ్ళ మీద చూపించలేము. మనల్ని ఎవరో ఇబ్బంది పెడతారు, ఎక్కడో ఇబ్బంది పెడతారు, అంటే ప్రయాణంలోనూ, ఆఫీస్లోనూ, లేకపోతే ఏ షాప్లోనూ ఎక్కడో. ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి మనం చిన్న పిల్లల మీదో ఇంట్లో వాళ్ళ మీదో తిట్టేస్తాము. అంటే ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఆ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే వాటిని ఎలా వదిలేయాలి అనేది తెలియకపోవడం చేత మనం ఇలా అంతా చేస్తున్నాం. మొత్తానికి మనకుండే ఆ ఫీలింగ్, కోపం అనే ఫీలింగ్ లేదా ఫ్రస్ట్రేషను, మనకి చికాకు తెప్పించే ఆలోచనల్ని, ఆ మూడ్ నుంచి మనం బయటికి రావాలి అని ఓ ప్రయత్నం మనకు తెలియకుండా, అంటే మనకు తెలిసిన పద్ధతి అదే, గట్టిగా అరవడం లేదా చికాకు పడడం లేదా ఇంట్లో వాళ్ళని కోప్పడడం, వాళ్ళ మనసును ఉచ్చుకునే విధంగా అరవడం. అందరూ అండి, ఎవరూ కాదు. ఈ ప్రత్యేకంగా వీళ్ళు లేదు, వీళ్ళు అవును అని కాదు. 99% మంది ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళేంటి నిజంగా వస్తుందో రాదో కూడా తెలియదు. కోపం రాకుండా ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ఇంకా మనం మన వాళ్ళ ప్రేమ అందుకోలేము కదా. ఇంట్లో వాళ్ళు మనకేదో చెప్పాలని, బిడ్డలు మనతో సమయం సంతోషంగా గడపాలని, లేదా స్నేహితులు ఎవరో మనతో ఆత్మీయంగా 2 నిమిషాలు మాట్లాడాలని ఎవరో ఎన్నో రోజుల తర్వాత ఫోన్ చేస్తారు. అలాంటి సమయంలో మనం ఎంతో కోపంగా ఉంటాము, ఏదో డిస్టర్బెన్స్లో ఉంటాం. తర్వాత మాట్లాడతాను, పెట్టేస్తాం, ఇంకా అయిపోతుంది. ఆ సంతోషం మనతో పంచుకోవాలని వాళ్ళు ఎంత ఆశతో ఫోన్ చేస్తారు. సో కోపం ఉన్న దగ్గర మనకి ప్రేమ ఆటోమేటిక్గా దూరం అవుతుంది. ప్రేమ దూరమయ్యి కోపం అనే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు
మనము మన దుఃఖాన్నో లేదా మన కోపాన్ని వాళ్ళ మీద చూపెట్టి వాళ్ళల్లో ఉండే ప్రేమను కూడా అలాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని కూడా మనం దూరం చేసేస్తున్నాం. బాబాకి ఇది నచ్చుతుందా ఆ కారణంగా ఇంకొకరిని బాధ పెట్టడం? మనకు కూడా నచ్చదు మనకు మనం ఆలోచించుకుంటే కదా. ఒక్కసారి ఒకటే రోజుతో ఒకటే పరిస్థితితో మనం మారలేము. కోపం రాకుండా ఎలా ఉంటుంది? వచ్చేస్తుంది. అయితే దాన్ని ఎవరి మీద చూపించాలి, లేకపోతే ఎలా దీన్ని ఆ కోపం అనే మూడ్ నుంచి బయటపడాలి అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ప్రత్యామ్నాయాలు ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు అనేక మార్గాలు కనిపిస్తాయి. అందరం ప్రాక్టీస్ చేయాలబ్బా. అందరికీ కోపాలు వస్తాయి. కోపాలు మనము మన ఆత్మీయుల మీదే చూపిస్తాము. వాళ్ళ మనసు చిన్నబోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మన తప్పు మనం తెలుసుకొని క్షమాపణ అడిగితే జీవితంలో గడిచిపోయిన ఆనంద క్షణాలు ఆ జీవితంలో మళ్ళీ వస్తాయా? రావు. కాబట్టి మనం ఇంకొకళ్ళ ఆనందాన్ని, వాళ్ళు మన ఆత్మీయులుగా ఉండడానికి బాబా మనకు కానుగ్గా ఇచ్చారు, వాళ్ళని సంతోషపెట్టాలే తప్ప మనం ఎవరిని బాధ పెట్టకూడదు కదా. మామూలుగా మంచి వాళ్ళమే. అర్షడ్ వర్గాలను దూరం చేసుకోవడం సాయి మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి మొదటి మెట్టు కదా. సో కోపం అనేది ఒక ఫీలింగ్. మనకు వచ్చే ఆలోచనలు లేదా మనల్ని ఒక పద్ధతిలో మనం వెళ్తూ ఉంటాం మన ఆలోచనలో లేదా మన పను, వాటిని ఎలా మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు ఎలా ఆ పరిస్థితిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలో తెలియక వస్తూ ఉంటుంది. అయితే దీనికి అనేకమైన పద్ధతులు ఉంటాయి. వచ్చిన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే. ఆ ఎక్స్ప్రెస్ చేసే పద్ధతిలో మనం మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. ఒక ఊర్లో పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు సంతోషంగా, కానీ ఒక చెట్టు కిందకు వెళ్ళడానికి మాత్రం వాళ్ళు భయపడుతూ ఉంటారు. సాధువు చాలాసేపటి నుంచి గమనిస్తూ ఉంటాడు. పిల్లలు సంతోషంగా ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకునే వస్తువు ఆ చెట్టు కింద దాకా వెళ్ళగానే మాత్రం అందరు భయపడిపోతూ ఉంటారు. ఎవరు పోరు తేవడానికి. ఆట ఆపేసి వాళ్ళు భయపడుతూ ఉంటే ఆ సాధువు అడుగుతాడు, ఏంటి ఏం చేస్తున్నారు అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని. అక్కడ చిన్న కన్నం ఉంది, అందులో ఒక పాము ఉంటుంది, అది అందరినీ కరుస్తుంది, అదంటే అందరికీ భయము అని. అప్పుడు ఆ సాధువు చెట్టు కిందకి వెళ్ళి పిల్లలు ఆడుకునే వస్తువు వాళ్ళది వాళ్ళకి ఇచ్చి ఆ పాముని బయటకు పిలుస్తారు. సాధువుల భాష వాళ్ళకి అర్థమవుతుంది లేబ్బా పాములకి కదా. మన భాష మనం పెంచుకునే కుక్కలకి పిల్లులకి అర్థం కాదా? అలాగే సాధువులంటే నిజంగా సాధన చేసిన వాళ్ళకి, సృష్టిలో ప్రతి ఆత్మతో వాళ్ళు కనెక్ట్ అవ్వగలరు. పాము వస్తుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఏమని నువ్వెందుకు అందరినీ భయపెడుతున్నావు, నువ్వెందుకు అందరినీ కరుస్తున్నావు, అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, నువ్వంటే భయపడుతున్నారు, నువ్వు ఇప్పటికే చేసిన చెడ్డ కర్మల వల్ల నువ్వు విషజంతువై పుట్టావు, నిన్ను ఎవ్వరూ మంచి అనరు, నిన్ను అందరూ నిన్ను చూసి భయపడతారు, నిన్ను ద్వేషిస్తూ ఉంటారు, నువ్వు త్వరగా చచ్చిపోతే బాగుండు, నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళిపోతే బాగుండు అని అందరు శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నువ్వు మారకూడదా, అందరూ ప్రేమించేలా మంచిగా ఉండకూడదా అని. పాము ఏం చేస్తుంది? అందరు ప్రేమించేలా మంచిగా ఉండడం అంటే పాపం ఆ శరీరంతో ఏం చేయగలడు. అయినా పాపం అది దానికి ఎందుకో విచక్షణ కలుగుతుంది. ఆ సాధువు చెప్పడం వల్ల ఏదైనా మంచి పని చేద్దాము, ప్రయత్నం చేద్దామని అనుకుంటుంది. సాధు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఓ సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. ఓ 6 నెలల తర్వాత అనుకుందాం. వచ్చినప్పుడు అందరూ ఆ చెట్టు కింద రాళ్ళేస్తూ పుల్లలేస్తూ ముళ్ళేస్తూ కర్రలు గుచ్చుతూ ఉంటారు పాముండే హోల్లో, ఆ రంధ్రంలో. ఏ ఏం చేస్తున్నారు, ఇందులో పాముండేది ఏది అని అడుగుతాడు. దాన్న మేము లోపలే పెట్టేశాము, ఇదిగో అది ఉంది లోపలే ఉంది, అందుకే రాళ్ళేసి కొడుతున్నాము, కర్రలతో గుచ్చుతున్నాము అని కర్ర చివర ముళ్ళు పెట్టి గుచ్చుతూ ఉంటారు. రాళ్ళేసి కొడుతూ ఉంటారు, అరిసేవాళ్ళు అరుస్తూ ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు, రకరకాల అల్లరి చేస్తూ ఉంటారు. సాధువుకి ఏం అర్థం కాదు. సరే మీరందరూ పోయి ఆడుకోండి, మీరు మీ పనులు చేసుకోండి అని వాళ్ళందరినీ పంపించి ఆ పామును పిలుస్తారు. పిలిస్తే పాము వస్తుంది, కొన ఊపిరితో ఉంటుంది, ఒళ్ళంతా గాయాలైపోయి ఉంటాయి, అతి కష్టం మీద మెల్లగా పాక్కుంటూ వస్తుంది. అసలు అది పచ్చడి పచ్చడి అంటే కర్రతో కొడితే ఇలా ఒళ్ళంతా పగిలిపోయేలా అయిపోతుంది. మనం ఏదన్నా కారులో ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు పాములను చూస్తాం కదా, లేకపోతే ఎక్కడన్నా వచ్చినప్పుడు కొడతారు కదా ఊళ్ళలో, పాముల్ని కొట్టి చంపేస్తారు. సో అలా రకరకాలుగా దాని శరీరం నిండా గాయాలంతా ఉంటాయి.
సాధుకి ఎంత జాలేస్తుందో దాన్ని చూసి అయ్యో ఏంటిలా అయిపోయావు పోయినసారి నిన్ను చూసినప్పుడు నిగనిగా మెరుస్తూ ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నావు ఇప్పుడేంటిలా అయిపోయావు ఈ గాయాలేంటి నాకే బాధేస్తుంది ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే అప్పుడు పామంటది మీరు చెప్పిన తర్వాత నేను ఆలోచించాను ఎవరికైనా ఆనందం కలిగించాలి కానీ దుఃఖం కలిగిస్తున్నావు నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు కానీ ఎవరూ ప్రేమించట్లేదు అని సరే నేను కూడా ఆలోచించుకున్నాను వీళ్ళంతా నాకు భయపడే రోజుల్లో పుట్టలో పాలు పోశారు గుడ్లేశారు వీళ్ళకి నేను అంటే ఇష్టం కదా నేను కూడా వీళ్ళకి ఏదైనా చేయాలనుకున్నాను ఆ కృతజ్ఞతతో అందుకని రోజు పిల్లలు ఆడుకునేప్పుడు నేను కూడా బయటకు వచ్చి నా పడగ విప్పి నృత్యం చేసేదాన్ని వాళ్ళని చూసి వాళ్ళు అలా ఫస్ట్ రోజు చూసి మొదటి రోజు చూసి భయపడ్డారు రెండో రోజు చూసి భయపడ్డారు మూడో రోజు నుంచి వాళ్ళు ఏమంటాం మానేశారు తర్వాత మెల్లగా నా దగ్గరికి రావడం ప్రారంభించారు వాళ్ళు వచ్చినా సరే నేను వాళ్ళని ఏమీ భయపెట్టకుండా ఎవరిని కరవకుండా నాకు వచ్చిన విధంగా తోక మీద లేచి అదే నృత్యం చేస్తూ పడగ విప్పి రకరకాలుగా వాళ్ళని ఆనంద పెట్టే ప్రయత్నం చేశాను అందులో కొంతమంది పిల్లలు నా తోక ముట్టుకున్నా కానీ నేనేమనలేదు అలా మెల్లగా నా ఒళ్ళు ముట్టుకున్నా నేనేమనలేదు ఓహో వీళ్ళకి ఇలా బాగుంది కావాలా ఆనందిస్తున్నారనుకున్నాను నేను ఇంకా అందరినీ కరవడం అనేది మానేశాను ఇంకా దాంతో వాళ్ళు మెల్లగా ముట్టుకోవడం దగ్గర నుంచి రాళ్లతో నన్ను కొట్టడం ప్రారంభించారు తర్వాత ముళ్ళతో గుచ్చడం ప్రారంభించారు ఇంక వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళని భయపెట్టొద్దు కరవద్దు బాధ పెట్టొద్దు అన్నారు కదా అందుకని నేనే అన్నీ భరిస్తూ వాళ్ళకి ఆనందం కలిగిస్తూ చివరికి ఇక నాకు ఓపిక లేక ఇందులోనే ఉంటున్నాను ఇక దెబ్బలు తినే ఓపిక నాకు లేదు అని చెప్పింది అప్పుడు ఆ సాధువు అంటాడు అయ్యో పిచ్చిదానా నిన్ను కరవద్దు భయపెట్టొద్దు కరవద్దు అన్నానే కానీ అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు మంచిగా ఉండు అన్నానే కానీ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నిన్ను నువ్వు కాపాడుకోవడానికైనా బుసకొట్టాలి కదా నువ్వు కరవకపోయినా పర్వాలేదు కనీసం బుసకొట్టడం ఎందుకు మానేశావు ఈసారి నుంచి నువ్వు మంచిగా ఉండు అంటే అన్యాయంగా ఎవరిని కరవకు అనవసరంగా ఎవరిని కాటేయకు అని తప్ప నీ దగ్గరకు వచ్చి అందరూ నిన్ను ఇబ్బంది పెడుతున్నా భరిస్తూ ఉండమని కాదు అని హితోపదేశం చేసి ఆ పాముని దీవిస్తే పాము శరీరం అంతా మంచిగా అయిపోయి అది కొద్దిగా లౌక్యంగా జీవించడం మొదలుపెట్టిద్దంట ఎవరిని కాటేయడం మానేసి కనీసం భయపెడుతూ తనని తను రక్షించుకుంటూ ఎవరికి హాని కలిగించకుండా పాపం దాని జన్మది భరిస్తూ ఉంటుంది చాలా వరకు మన కోపం అనేది మనకు వచ్చే ప్రతి గుణము మంచిదే ముఖ్యంగా కోపం కూడా అయితే ఏదైనా హద్దుల్లో ఉండాలి కోపం అనేది తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఇంకా మనం ఈ కథలో చెప్పుకున్నట్టుగా అంటే మనకి మరీ అసలు ఏమీ పైకి మనకు ఉండే ఫీలింగ్స్ అన్నీ లోపల మంచిగానే ఉండొచ్చు ఎవరేం చేస్తున్నా పోనీలే వీళ్ళకి తెలియక చేశారులే మన లోపల బోల్డంత క్షమ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి కోప్పడాలి పైనుంచే నాలుగు చివరి నుంచే తెలిసిపోతూ ఉంటుంది మన ఇండ్లలో ఉంటారు మన చుట్టుపక్కల ఉంటారు అలాంటి వాళ్ళు మనమే అంటూ ఉంటాం వాళ్ళు లోపల నుంచి చాలా ప్రేమగల మనుషులు వాళ్ళ కోపం అంతా పాల మీద పొంగే రెండు నిమిషాలే అలా తిట్టేస్తారు మనసులో ఏమీ ఉండదు బోళ మనుషులు మన కోపం వచ్చినా అలాగే ఉండాలి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేలా ఉండాలి అంతే తప్ప అలానే మనం ఇంట్లో వాళ్ళ మీద పద్దా కరవాలి అని కాదు ఆ కోపం అనేది ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏమవుతుంది బీపీలు వస్తాయి హార్ట్ అటాక్లు వస్తాయి రకరకాలుగా మన బ్లడ్ ప్రెషర్ మీద మన బాడీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వీలైనంత వరకు కోపం వచ్చినప్పుడు రకరకాల టెక్నిక్స్ చెప్తారు వెంటనే ఫాలో అవ్వాలంటే అందరి మీద కాదు కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చుకోవాలి ఎవరో పై ఉద్యోగం ఉంటారు కింద వాళ్ళ మీద తమకి తమతో పనిచేసే కింద వాళ్ళ మీద ఎవరి మీదో కోపం వస్తుంది అరిచేస్తే ఏమొస్తుంది అలానే అరవకుండానూ ఉండలేరు కానీ పెద్దగా అరవడం కాదు ఆ పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళు చేసిన తప్పేంటో పొరపాటేంటో అర్థమయ్యేలా చెప్పగలగాలి మనం కోపంగా ఉన్నాము అనేది అవతల వాళ్ళకి తెలిసేలా మనకు మనము రకరకాలుగా మారుతూ ఉండాలి కదా ప్రతిరోజు మన కోపం ఇవాళ అరిచాము రేపు మౌనంతో కూడా చెప్పొచ్చు ఇంకో రోజు బాడీ లాంగ్వేజ్లో చెప్పొచ్చు ఏం చెప్తున్నా వాళ్ళు ఏం చెప్తున్నా మనం చూసి చూడనట్టు పట్టించుకున్నట్లు ఇలా మన కోపం వచ్చింది అనేది అరిచే కాదు
రకరకాలుగా కూడా చెప్పొచ్చు. దీనివల్ల సైలెంట్గా ఉండడం మనకి మనతో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ మంచిది వీలైనంత వరకు. అయితే ఇది టెంపరరీగా మాత్రమే. మొత్తంగానే మనం కోపము అనేది ఎంతవరకు మంచిది, మనల్ని మనం కొంతవరకు మన ఉనికిని కాపాడుకోవడం, ఉనికిని కాపాడుకోవడం అంటే పెత్తనం చలాయించడం కానే కాదు, మనం ఇంతకు ముందు పాము కథలో చెప్పుకున్నట్టుగా మనం కొన్ని చోట్ల మన పరిధిలో మనం కొన్ని పనులు చేయించుకోవడానికి పై పైకైనా నటించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఎవరికెవరు శత్రువులు, ఎవరి మీద ఎవరికి పెత్తనం, అందరము ఎవరికి వారు, విడివిడిగా పుట్టాము. విడివిడిగా మన ఈ భూమి మీద మన నాటకం అయిపోయిన తర్వాత ఎవరికి వారు ఒంటరిగా వెళ్లాల్సిన వాళ్ళం. ఇంతలో ఇంకొకళ్ళ జీవితాన్ని బాధ పెట్టే హక్కు, అందులో మనకి ఆత్మీయులుగా వచ్చిన వారు మన సహోద్యోగులే కావచ్చు, మన తోటి ప్రయాణికులే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, ఎవరైనా సరే వారు బాగా మనసు కష్టపెట్టుకునేంతగా కోపడడానికి మనకి హక్కే ఉంది, అధికారమే ఉంది. పై పై నటించవచ్చు. ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి కూడా రకరకాలుగా ఉంటుంది. మనసుకి తాకకుండా వీలైనంత మెల్లగా సాధన చేసుకుంటూ మనము కోపం అనే దుర్గుణాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తే మన జీవితానికే చాలా మంచిది. దానివల్ల కనీసం మనకు తెలియకుండానే ఇంకెవరికి ఆటంకం కలిగించకుండా వారి ఆనందానికి మనం ఆటంకం కాకుండా ఉంటాం. సో మనకి అర్థం కాని ఫీలింగ్స్, హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం ముఖ్యంగా ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే, రాసుకునే అలవాటు ఉన్నవాళ్ళు, అంటే రాసుకోగలిగిన వాళ్ళు, నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. ప్రయత్నం చేయండి రాసుకొని ఒకటికి రెండు సార్లు ఎన్నైనా సరే పేపర్ల మీద రాస్తూ ఉంటే మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ మనకు అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే అవతల వాళ్ళు మనల్ని ఎందుకు అకారణంగా ఇన్సల్ట్ చేశారు, మనం రాసుకుంటూ ఉంటే మనకి ఆ క్లారిటీ తెలుస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉండి ఉంటారు, వాళ్ళని ఎంతవరకు మనం మనసు మీదకి తీసుకోవాలి, ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు, దాన్ని మనం క్యారీ చేయాలా, అక్కడితో వదిలేయాలా, ఇలాంటివన్నీ మనకు క్లారిటీ వస్తుంది. బాగా ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత మనది మనకే సిల్లీగా అనిపిస్తుంది. అప్పుడు ఆ పేపరు కాల్ చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా పోతాయి. నిజమేది, కాల్ చేసి ఒక నీళ్ళల్లో కలిపేస్తే, గంగలో కలిపేయడం అంటాం కదా, మన కోపాన్ని అలా గంగలో కలిపేస్తాం. ఒక్కసారితో పోలేదు, ఓ రెండు మూడు రోజులు ఆ ప్రాక్టీస్ అయ్యేంత వరకు మనం ఎవరిని, ఎవరి మీద అయితే మనం ఆ కోపం చూపించగలం, వాళ్ళని ముఖ్యంగా కోప్పడకుండా ఎక్కడెక్కడో కోపాన్ని తీసుకొచ్చి చాలామంది మబ్బా ఆత్మీయుల మీదే చూపించేస్తాం. ఆత్మీయుల మీద ఆ కోపం అనే ఫీలింగ్ డంప్ చేయకుండా పేపర్ మీద పెట్టి మనది మనము, మన కోపము, మన ఆలోచనలు మనమే చదువుకుంటూ దాన్ని ఆ పేపర్ని కాల్ చేస్తూ మనం మళ్ళీ ఇలా అనకండి, పేపర్ కదా సరస్వతి కదా కాల్ చేయొచ్చా అని. కాల్ చేయడం లేకపోతే కనీసం వదిలేయండి అలా, అంటే అది ఎవరైనా చదివితే బాగోదు కదా, ఎంబరాసింగ్గా ఉంటుంది. నలిపి మనం చెత్తలో వేస్తాము. చెత్తలో వేస్తే ఏంటి, మరి సరస్వతిని వేయొచ్చా, ఏదో ఒక పద్ధతి మొత్తానికి దాన్ని డిస్ట్రాయ్ చేయండి. సరస్వతిని అగౌరవపరచమని కాదు, మన ఫీలింగ్స్ని మనం ఒక పేపర్ మీద పెట్టుకొని రాసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేస్తే మన ఆలోచనలు కూడా, యూనివర్స్లో మన నెగిటివ్ ఫీలింగ్స్ కూడా కలిసిపోతాయి. ఇంత పెద్ద యూనివర్స్లో మొత్తం పాజిటివే తప్ప నెగిటివ్ అనేది ఉండదు, కాబట్టి మన నెగిటివ్ థాట్స్ కానీ యూనివర్స్లో కలిసిపోయిన తర్వాత అవి కూడా పాజిటివ్గా అయిపోతాయి, మనం కూడా ఆనందంగా ఉంటాం. మెల్లగా మనలో ఉండే ఒక్కో దుర్గుణాన్ని వదులుకుంటూ వెళ్ళిన కొద్దీ బాబా గారికి దగ్గర అవుతూ ఉంటాం. ఎక్కడైతే కోపం లేదో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ బాబాగారు ఉంటారు. ఇలా సాయికి దగ్గరయ్యే మరిన్ని మార్గాల గురించి రాబోయే భాగాల్లో మాట్లాడుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని అయితే ఈ అంశంతో ముగించుకుందాం. ఓం సాయిరాం.